హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సతీష్ ఎడ్యూటెక్. ఈ వీడియోలో మనము ఫిబ్రవరి 10వ తారీఖు నిర్వహించినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఫస్ట్ షిఫ్ట్ క్వశ్చన్స్ అయితే చూడడం జరుగుతుంది ఈ వీడియోలో. ఓకే, సో ఇవన్నీ మెమోరీ బేస్డ్ క్వశ్చన్స్. సో ఈరోజు మనకు అడిగినటువంటి నేషనల్ పార్క్ వచ్చేసి ఓరంగ్. ఓకేనా, ఓరంగ్ నేషనల్ పార్క్ అనేటువంటిది ఏ రాష్ట్రంలో ఉందని అడిగారు. సో మనకిది అస్సాం రాష్ట్రంలో ఉండడం జరిగింది. ఓకే, ఓరంగ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది? అస్సాంలో ఉంది. సో అస్సాంలో ఉన్నటువంటి ఫేమస్ నేషనల్ పార్క్ ఒకసారి గుర్తుంచుకోండి, కజిరంగా నేషనల్ పార్క్. ఓకే, కజిరంగా నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది? అస్సాంలో ఉండడం జరిగింది. మానస్, ఓకే, మానస్ అనేటువంటి నేషనల్ పార్క్ ఎక్కడుంది? అస్సాం రాష్ట్రంలో ఉంది. నమేరి, ఓకే, నమేరి అనేటువంటి నేషనల్ పార్క్ ఎక్కడుంది? అస్సాంలో ఉంది. ఈ స్లైడ్ ఆల్రెడీ మీకు ప్రీవియస్ ఎవరైతే ఎన్టీపీసీ వీడియో చూస్తారో వాళ్ళకి తెలుసు. ఆల్రెడీ నేను చెప్పాను, ఇంతకుముందు కజిరంగా నేషనల్ పార్క్ అడిగినప్పుడు మానస్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడుగుతారు, నమేరి నేషనల్ పార్క్ ఎక్కడుందని అడుగుతారు, ఓరంగ్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుందని అడుగుతారు అని చెప్పేసి నేను ప్రీవియస్ లో కూడా చెప్పాను, ఈరోజు అడిగారు. సో ఇవి మళ్ళీ రిపీట్ అవుతుంటాయి కాబట్టి గ్రూప్ బి కూడా నోట్ డౌన్ చేసుకోండి. నెక్స్ట్, 2018లో బూకర్ ప్రైజ్ అనేటువంటిది ఎవరికి వచ్చిందని అడిగారు. సో 2018లో బూకర్ ప్రైజ్ వచ్చింది ఎవరికంటే అన్నా బాన్స్. ఓకే, అన్నా బాన్స్, అన్నా బాన్స్ ఈ పుస్తకం రావడం జరిగింది. సో రాసినటువంటి పుస్తకం వచ్చేసి మిల్క్ మ్యాన్. మిల్క్ మ్యాన్ అనేటువంటి పుస్తకానికి గాను 2018లో బూకర్ ప్రైజ్ అందుకున్నది ఎవరిని అడిగారు, ఎవరు అంటే అన్నా బాన్స్. నెక్స్ట్ చూసినట్లయితే 2019లో ఇద్దరికి బూకర్ ప్రైజ్ రావడం జరిగింది. ఒకరు వచ్చేసి మార్గరెట్ అట్వుడ్. నెక్స్ట్ చూసినట్లయితే ఎవరెస్టియో, ఓకే, బెర్నాండీనే ఎవరెస్ట్ వారికి రావడం జరిగింది. సో మార్గరెట్ అట్వుడ్ గారు రచించినటువంటిది వచ్చేసి ది టెస్ట్మెంట్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించడం జరిగింది. సో బెర్నాండీనే ఎవరెస్టో గారు రచించినటువంటి పుస్తకం గర్ల్ ఉమెన్ అజర్ అనేటువంటి పుస్తకం అనమాట. ఈ రెండింటి కలిపి సంయుక్తంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ 2020లో వచ్చినటువంటి 2020లో ఈ యొక్క బూకర్ ప్రైజ్ ఎవరికి ఇచ్చారంటే డగ్లస్ స్టూవర్ట్ గారికి ఇవ్వడం జరిగింది. రాసినటువంటి పుస్తకం వచ్చేసి షుగ్గీ బాత్ అనేటువంటి పుస్తకానికి ఈ యొక్క అవార్డు అయితే రావడం జరిగింది అనమాట. ఓకే, సో ఇవి మనకు ఎగ్జామ్ లో అడిగినటువంటి బిట్స్. 2018 అడిగారు, 2019 కూడా ఇంతకుముందుకు అడిగారు, నెక్స్ట్ 2020 అడుగుతారు. అది గ్రూప్ డి అన్న కావచ్చు, ఎన్టీపీసీ అన్న కావచ్చు, నోట్ డౌన్ చేసుకోవచ్చు. డగ్లస్ స్టూవర్ట్, షుగ్గీ బాత్ లేదా షుగ్గీ బెయిన్, రెండు పేర్లు ఉంటాయి. షుగ్లీ బెయిన్ అని ఉంటుంది లేదా షుగ్గీ బాత్ అని కూడా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ కొన్ని ముఖ్యమైనటువంటి ఇంటర్నేషనల్ సంస్థలు ఇచ్చాడు, అంతర్జాతీయ సంస్థలు, వాటికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఇచ్చి ఈ క్రింది వాటిలో సరికానిది అన్నారు, సరికానిది. ఓకే, సో ఫస్ట్ చూసినట్లయితే ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఇక్కడ ఉందంటే వాషింగ్టన్ డీసీ, ఇది రైట్ అయి ఇచ్చారు. నెక్స్ట్ ఒపెక్, ఓకే, ఆయిల్ ప్రొడ్యూసింగ్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ అంటాం కదా ఒపెక్, వీటికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? వియన్నా ఆస్ట్రియాలో ఉంది, ఇది కూడా రైట్ ఇచ్చారు. ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్, ఓకే, ఈ యొక్క ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే లండన్ లో ఉంది, ఇది రైట్ ఆన్సర్. మనకు ఆప్షన్ లో ఏమిచ్చారంటే న్యూయార్క్ అని ఇచ్చాడు. ఓకే, న్యూయార్క్ అని ఇచ్చాడు, న్యూయార్క్ రాంగ్, లండన్ అనేటువంటిది మనకు రైట్ ఆన్సర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇంకొక ఆప్షన్ ఉంది, ఆప్షన్ అంటే ఇంకొకటి ఉంది, ఫోర్త్ ఇచ్చారనమాట ఆప్షన్ లో. ఫోర్త్ నాకు తెలియదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు అయితే నాకు తెలుపండి. ఓకే, నెక్స్ట్, సో ఇక్కడ ఒక 4 సంఘటనలు ఇచ్చాడు చరిత్ర ఆధారంగా, ఆ 4 సంఘటనలను కాలక్రమంలో అమర్చమన్నాడు అనమాట. సో బెంగాల్ విభజన, చంపరాన్ ఉద్యమం, నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఇంకొకటి ఇచ్చాడు. ఈ 4 అవి జరిగిన కాలాన్ని బట్టి మనకు వరుస క్రమంలో అమర్చమని అడిగారు. సో మొట్టమొదట బెంగాల్ పార్టీషన్, బెంగాల్ విభజన ఎప్పుడు జరిగింది? 1905లో జరిగింది. నెక్స్ట్ చంపరాన్ ఉద్యమం, ఈ యొక్క చంపరాన్ సత్యాగ్రహం లేదా చంపరాన్ ఉద్యమం ఎప్పుడు జరిగింది? 1917. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూమెంట్, ఈ యొక్క నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఎప్పుడు జరిగిందంటే 1920లో జరిగింది. ఇంకా మిగిలిపోయింది ఏదో మీరు రాసిన వాళ్ళు నాకు కామెంట్ తెలపండి. ఓకేనా, నెక్స్ట్, సో ఈ విధంగా 4 ఆప్షన్లు ఇచ్చారు. నైలు నది అనేటువంటిది సూడాన్ మరియు ఈజిప్ట్ దేశాల మధ్య ఉండడం జరిగింది. సట్లేజ్ నది అనేటువంటిది ఇండియా మరియు పాకిస్తాన్ మధ్య ఉంది. సో ఈ రెండు కూడా రైట్ స్టేట్మెంట్స్ అనమాట. ఇంకా 2 నదుల గురించి ఇచ్చారు, నదుల పేర్లు కరెక్ట్ నాకు ఎగ్జామ్ రాసిన వాళ్ళకి తెలపలేదు, రాసిన వాళ్ళు తెలపండి. దాంట్లో ఒకటి మాత్రం రాంగ్ ఇచ్చారని అయితే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ చూసినట్లయితే వివిధ నేషనల్ పార్క్స్, నేషనల్ పార్క్ లో ఫేమస్ ఉన్నటువంటి జంతువులు. ఓకే, సో నేషనల్ పార్క్స్ వైల్డ్ లైఫ్ శాంచువరీలో ఉన్నటువంటి నేషనల్ పార్క్ ఇచ్చాడు, దాంట్లో ఉన్నటువంటి ఫేమస్ జంతువు ఏది ఇచ్చి వాటిని జతపరచమన్నారు. సో కింది వాటిలో ఏది సరికాని జత, తప్పుగా ఉన్నదాన్ని గుర్తించమని అడిగారు అనమాట. ఓకే, సో కజిరంగా నేషనల్ పార్క్ మనందరికి తెలిసిందే, 1 హార్న్డ్ రైనోసర్స్, ఓకే, ఒక కొమ్ము ఉన్నటువంటి రైనోసర్స్ కి ఫేమస్ అనమాట. నెక్స్ట్ ఫనా నేషనల్ పార్క్, ఫనా నేషనల్ పార్క్ టైగర్స్ కి ఫేమస్. నెక్స్ట్ రాణ్ ఆఫ్ కచ్ ఇది వైల్డ్ యాష్, అంటే ఇది ఒక రకమైనటువంటి గాడిద రూపంలో ఉండేటువంటి జంతువు అనమాట. సో దీనికి ఇది రాణ్ ఆఫ్ కచ్ అనేటువంటి ఫేమస్. సో ఫోర్త్ ఇంకోటి ఇచ్చారు, సో కరెక్ట్ నాకు తెలియదు, అది మాత్రం రాంగ్ అనేది చెప్పడం జరిగింది. ఓకే, సో ఇవి మనకు అడిగినటువంటి విధానం. ఎక్కువ ఈ షిఫ్ట్లలో ఏం చేస్తున్నాడు అంటే జతపరచమని అడుగుతున్నాడు అనమాట. ఓకే, నెక్స్ట్ జిఎస్టీ పైన ఒక బిట్ అన్నారు, కరెక్ట్ నాకు అయితే తెలియదు, ఎగ్జామ్ రాసిన వాళ్ళు క్వశ్చన్ చెప్పండి. జిఎస్టీ చూసినట్లయితే
మనము గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ అని పిలుస్తాము. సో ఈ యొక్క ట్యాక్స్ అనేటువంటిది ఒక ఇండైరెక్ట్ ట్యాక్స్, ఓకే, ఇది ఒక పరోక్ష పన్ను అనమాట. సో ఇది 101వ రాజ్యాంగ సవరణ ద్వారా మనకు అమల్లోకి రావడం జరిగింది. సో జిఎస్టీ ఎప్పుడు అమల్లోకి వచ్చిందంటే July 1, 2017 నుంచి మనకు జిఎస్టీ అనేటువంటి అమల్లోకి రావడం జరిగింది. జిఎస్టీలో 5 slabs ఉంటాయి, 0 slab, 5% 12%, 18%, 28%. ఈ విధంగా 5 రకాల స్లాబ్స్ ఉంటాయి. మొట్టమొదటి జిఎస్టీ తీసుకొచ్చింది అయితే ఫ్రాన్స్. అండ్ మొట్టమొదటి జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఎక్కడ జరిగింది అంటే మనకు ఈ సారీ ఎవరు నిర్వహించారంటే అరుణ్ జైట్లీ గారు నిర్వహించడం జరిగింది. ఓకే, ఈ విధంగా మనకు జిఎస్టీ గురించి సరికాని వాక్య అని అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం జరిగింది. సో ఏమి ఇచ్చారో నాకు తెలియదు, రాసిన వాళ్ళు అయితే తెలపండి ఒకసారి. నెక్స్ట్, అంతర్జాతీయ శాంతి కొరకు సహాయపడేటువంటి ఐక్యరాజ్య సమితి విభాగం అని అడిగారు. సో ఐక్యరాజ్య సమితి భద్రతా విభాగం, దీన్ని యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి మనం పిలవడం జరుగుతుంది అనమాట. ఓకే, రాజ్యసభ యొక్క ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరిని అడిగారు? రాజ్యసభ యొక్క ఫస్ట్ వైస్ చైర్మన్ ఎవరు అంటే ఎస్వి కృష్ణమూర్తిరావు గారు. ఎస్వి కృష్ణమూర్తిరావు గారు. ఓకే, నెక్స్ట్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగారు? ఎక్కడ ఉందంటే ఇది జెనీవాలో ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్, ఎడిబుల్ పార్ట్ ఆఫ్ పొటాటో. సో పొటాటోలో మనకు తినదగిన భాగం ఏదని అడిగారు? సో ఆప్షన్లలో స్టెమ్ అని ఉంది, అంటే కాండం కూడా రైటే, అంటే మోడిఫైడ్ స్టెమ్ లేదా ట్యూబర్ అనేటువంటిది రైట్ ఆన్సర్ అవుతుంది. మనము దుంప కాండం అని చెప్పేసి పిలవడం జరుగుతుంది తెలుగులో అయితే. ఓకే, నెక్స్ట్, హూ ఫౌండెడ్ ఆగ్రా సిటీ? ఆగ్రా సిటీ ఉంది కదా, దాన్ని నిర్మించింది ఎవరు లేదా ఫౌండేషన్ వేసింది ఎవరు అడిగారు? ఎవరు అంటే సికిందర్ లోడి. సికిందర్ లోడి ఇంతకుముందు కూడా అడిగారు, ఇది గ్రూప్ డీలో ఇంపార్టెంట్. నెక్స్ట్, నాబార్డ్ ఉంది కదా, నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సో ఇది దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందని అడిగారు? హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉంది, ఇక్కడ ముంబై. నెక్స్ట్, నేపాల్తో ఈ క్రింది రాష్ట్రాలలో ఏ రాష్ట్రము బార్డర్ షేర్ చేసుకోదు అని అడిగారు? సో నేపాల్తో మనకు 5 రాష్ట్రాలు బార్డర్ షేర్ చేసుకుంటాయి. ఏదేది అంటే ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం. ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, వెస్ట్ బెంగాల్, సిక్కిం, ఈ 5 రాష్ట్రాలు మనకు నేపాల్తో బార్డర్ షేర్ చేసుకుంటాయి. సో 5లో ఏమన్నా మూడిస్తాడు, ఇంకొకటి డిఫరెంట్గా ఇచ్చి మనకు అడగడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్, ది లైవ్ స్టాక్ సెన్సెస్ స్టార్టెడ్ ఇన్ విచ్ ఇయర్ అని అడిగారు. ఇండియాలో మొట్టమొదటిసారిగా జంతువులకు సంబంధించినటువంటి లైవ్ స్టాక్ సంబంధించినటువంటి గణన ఏ సంవత్సరంలో ప్రారంభమైందని అడిగారు? ఎప్పుడంటే 1919. ఓకే, ఆర్టికల్ 76 దేనికి సంబంధించినటువంటిది అడిగారు? ఆర్టికల్ 76 అనేటువంటిది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా గురించి తెలుపుతుంది అనమాట. సో ఇది హైయెస్ట్ లా ఆఫీసర్, ఇండియాలో హైయెస్ట్ లా ఆఫీసర్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అని కూడా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్, లార్జెస్ట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఇన్ ఇండియా. ఇండియాలోనే అతిపెద్ద న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఏదని అడిగారు? ఏది అంటే కుడన్కులం. ఓకే, కుడన్కులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేటువంటిది ఇండియాలో అతిపెద్దది, ఇంతకుముందు కూడా పెట్టి వచ్చింది. నెక్స్ట్, గదర్ పార్టీ ఉంది కదా, సో ఈ యొక్క గదర్ పార్టీ అనేటువంటిది ఎక్కడ ఏర్పాటు చేశారని అడిగారు? ఏ దేశంలో, సో అంటే ఏ ప్రదేశంలో అని అడిగారు? సో ఎక్కడ అంటే శాన్ ఫ్రాన్సిస్కోలో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరు అంటే ఇంతకుముందుకు అడిగారు గదర్ పార్టీని ఎవరెవరు స్థాపించారని, ఎవరు అంటే సో లాలా హరిదయాల్ గారు అండ్ అదేవిధంగా సోహన్ సింగ్ బక్నా, సోహన్ సింగ్ బక్నా గారు ఇద్దరు కలిసి స్టార్ట్ చేయడం జరిగింది. ఏ సంవత్సరం అంటే 1913. ఓకే, నెక్స్ట్, ఫ్లైయింగ్ వి అనేటువంటిది ఏ దేశం యొక్క ఎయిర్లైన్ ఏరోస్పేస్ లైన్ అని అడిగారు అనమాట. అంటే ఫ్లైయింగ్ ఎయిర్లైన్స్ ఉంటాయి కదా, ఈ విమానయాన సంస్థ ఉంటుంది కదా, ఏ దేశం యొక్క విమానయాన సంస్థ అని అయితే అడగడం జరిగింది, ఫ్లయింగ్ వి. సో ఈ ఫ్లయింగ్ వి అనేటువంటిది నెదర్లాండ్స్ యొక్క మనకు విమానయాన నౌక. ఓకే, లేదంటే నా విమానయాన శాఖ పేరు అనమాట. ఓకే, నెక్స్ట్, విన్జిప్ అనేటువంటిది దేని కొరకు ఉపయోగపడుతుంది అడిగారు? విన్జిప్ అనేటువంటిది లార్జ్ ఫైల్స్ ఉంటాయి కదా, వాటిని మనం కంప్రెస్ చేయడానికి ఇది ఉపయోగపడడం జరుగుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్, రాజధానిని ఏ మొఘల్ రాజు రాజధానిని ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చారని అడిగారు? సో ఢిల్లీ నుంచి దౌలతాబాద్కు మార్చింది ఎవరంటే మహమ్మద్ బిన్ తుక్లక్. ఓకే, మహమ్మద్ బిన్ తుక్లక్. నెక్స్ట్, ఈ క్రింది వారిలో ఎవరు మనకు నోబెల్ ప్రైజ్ను గెలుచుకోలేదు అని అడిగారు, లేదంటే నోబెల్ ప్రైజ్ విన్నర్ కాదు అని అడిగారు? ఎవరు అంటే గాంధీ గారు, గాంధీ గారికి నోబెల్ ప్రైజ్ రాలేదు. ఓకే, నెక్స్ట్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, కెనడియన్ ఓపెన్ ఈ క్రింది వాటిలో భిన్నమైనది అడిగారు. సో కెనడియన్ ఓపెన్ అనమాట, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, వింబుల్డన్. ఓకే, వింబుల్డన్. సో ఈ నాలుగింటిని కలిపి మనము గ్రాండ్ స్లామ్స్ అని పిలవడం జరుగుతుంది, గ్రాండ్ స్లామ్స్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. కెనడియన్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ కాదనమాట. ఓకే, నెక్స్ట్, అష్టంత్రం అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అడిగారు? ఎవరు అంటే విష్ణు శర్మ. నెక్స్ట్, ఫ్లైట్స్ అనేటువంటి పుస్తకాన్ని ఎవరు రచించారని అడిగారు? సో ఫ్లైట్స్ అనేటువంటి పుస్తకాన్ని రచించింది ఎవరు అంటే ఓల్గా తుకర్జా గారు రచించడం జరిగింది అనమాట. సో ఈ ఫ్లైట్స్ అనేటువంటి పుస్తకానికి ఇంటర్నేషనల్ మ్యాన్ బుకర్ ప్రైజ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్, డ్రై ఐస్ అని దేని పిలుస్తామని అడిగారు? ఘన కార్బన్ డైఆక్సైడ్, సాలిడ్ కార్బన్ డైఆక్సైడ్కి మరొక పేరు డ్రై ఐస్. ఓకే, నెక్స్ట్,
గూగుల్ సీఈఓ ఎవరిని అడిగారు? సో గూగుల్ సీఈఓ వచ్చేసి సుందర్ పిచాయ్. సుందర్ పిచాయ్ ఇంతవరకు నేను చెప్పినవన్నీ కూడా ఈ రోజు అడిగిన క్వశ్చన్స్. ఇప్పటి నుంచి చెప్పేవి ఎస్టర్డే ఆఫ్టర్నూన్ సెకండ్ షిఫ్ట్ క్వశ్చన్స్ నేను చెప్పలేదు, వీడియో చేయలేదు, అవి మీకు ఇప్పటి నుంచి చెప్పడం జరుగుతుంది. సో ఏటీఎం యొక్క ఫుల్ ఫామ్ అడిగారు నిన్న ఈవినింగ్. సో ఏటీఎం అంటే ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్, మీ అందరికీ తెలిసింది ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్. నెక్స్ట్ డబ్ల్యూసిఈడి యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. డబ్ల్యూసిఈడి యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. డబ్ల్యూసిఈడి అంటే వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్. వరల్డ్ కమిషన్ ఆన్ ఎన్వైర్న్మెంట్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి దీని యొక్క ఫుల్ ఫామ్. నెక్స్ట్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేటువంటిది ఏ సంవత్సరంలో స్టార్ట్ అయిందని అడిగారు. సహాయ నిరాకరణ. సో ఇది 1920లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 1922లో చౌరా చౌరీ అనేటువంటి సంఘటన ద్వారా ఇది క్యాన్సిల్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే నెక్స్ట్ పాస్పరస్ ఉంటుంది కదా, ఈ యొక్క పాస్పరస్ యొక్క షేప్ ఏ విధంగా ఉంటుంది అడిగారు. సో పాస్పరస్ అనేటువంటిది మనకు టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటుంది. టెట్రాహైడ్రల్ షేప్ లో ఉంటుంది. టెట్రాహైడ్రల్ చాలా చాలా ఇంపార్టెంట్. సో మిగతా వాటిని కూడా నేను చెప్తున్నాను, గుర్తుంచుకోండి, నోట్ డౌన్ చేసుకోండి. గ్రూప్ డీలో ప్రతిది కూడా అడిగారు మనకి ఎగ్జామ్ లో. నీరు ఏ ఆకృతిలో ఉంటుంది అంటే మనకు కోనియం లేదా వి ఆకృతిలో ఉంటుంది. సో ఈ యొక్క ముఖ్యమైనటువంటి ఇలాంటి వాటి అన్నింటినీ కూడా నేను టెలిగ్రామ్ ద్వారా ఇస్తాను. ఓకే టెలిగ్రామ్ లో ఎవరైతే జాయిన్ అవ్వలేదో కింద లింక్ ఉంటుంది, లేదా ఎట్ ద రేట్ సతీష్ ఎడ్యూటెక్ SATHISHEDUTECH అని ఎవరైతే టెలిగ్రామ్ లో సర్చ్ చేస్తారో వాళ్ళకి మనకి టెలిగ్రామ్ లింక్ వస్తుంది, అక్కడ నుంచి జాయిన్ అవ్వండి. ప్రతిరోజు గ్రూప్ డీకి ఇంపార్టెంట్ అయిన బిట్స్, మిగతా ఎస్ఏ కానిస్టేబుల్ కావాల్సిన బిట్స్ నేను అక్కడ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే నీరు అయితే కోనియం వి ఆకృతి. అమోనియా, అమోనియా అనేటువంటిది మనకు పిరమిడల్ ఆకృతిలో ఉంటుంది. ఏ ఆకృతిలో? పిరమిడల్ ఆకృతి. బెరీలియం క్లోరైడ్, ఈ యొక్క బెరీలియం క్లోరైడ్ అనేటువంటిది మనకు రేఖీయ ఆకృతిలో ఉంటుంది. ఓకే క్లోరైడ్. నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్ కూడా రేఖీయ ఆకృతి. ఈ రెండు గుర్తుంచుకోండి, బెరీలియం క్లోరైడ్, ఓకే కార్బన్ డైఆక్సైడ్ రేఖ్యం. వజ్రం అనేటువంటిది చతుర్ముఖ్యం. ఓకే చతుర్ముఖ్యం. గ్రాఫైట్ అనేటువంటిది షట్కోణాకృతి, షట్కోణాకృతి. బక్మినిస్టర్ పులరైన్ అనేటువంటిది ఫుట్బాల్ ఆకృతి. మీథేన్ అనేటువంటిది చతుర్ముఖ్యం. చతుర్ముఖ్యం వజ్రం కానీ మీథేన్ కానీ మనకు చతుర్ముఖ్యంగా ఉండడం జరుగుతుంది, గుర్తుంచుకోండి. ఓకే సో ఇవి మనకు అడిగినటువంటిది. నెక్స్ట్ నేను అడిగినటువంటిది వచ్చేసి విండ్ మిల్స్ ఉంటాయి కదా, ఇవి ఏ ఎనర్జీని ఏ ఎనర్జీగా మారుస్తాయని అడిగారు. విండ్ మిల్స్ అనేటువంటిది కైనెటిక్ ఎనర్జీ, గతి శక్తిని ఉపయోగించుకొని మనకు మెకానికల్ శక్తిగా మార్చడం జరుగుతుంది అనమాట. ఓకే నెక్స్ట్ చూసినట్లయితే బిలాయ్ స్టీల్ ప్లాంట్ ఉంది కదా, ఈ బిలాయ్ స్టీల్ ప్లాంట్ అనేటువంటిది ఎవరి సహకారంతో ఏర్పాటు చేశామని అడిగారు. యుఎస్ఎస్ఆర్. యుఎస్ఎస్ఆర్ అంటే ఇప్పుడు ప్రజెంట్ రష్యా అనమాట. ఓకే రష్యా వారి సహకారంతో ఈ యొక్క బిలాయ్ స్టీల్ ప్లాంట్ మనము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఝాన్సీ లక్ష్మీబాయి గారు ఏ సంవత్సరంలో మరణించారని అడిగారు. ఎప్పుడు అంటే 1858లో మరణించడం జరిగింది. ఓకే నెక్స్ట్ ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి ఏదని అడిగారు. ప్రోటీన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధి క్వాష్యోర్కర్. క్వాష్యోర్కర్ ఇంత ముందు కూడా అడిగారు బిట్ గ్రూప్ డీలో. నెక్స్ట్ 2014లో నోబెల్ శాంతి బహుమతి ఎవరెవరికి వచ్చిందని అడిగారు. సో 2014లో ఇద్దరికి రావడం జరిగింది, కైలాస్ సత్యార్థి గారు అండ్ మలాలా యూసుఫ్ యుజైన్ గారికి, ఇద్దరికి కూడా నోబెల్ పీస్ ప్రైజ్ రావడం జరిగింది. నెక్స్ట్ 2019లో స్పెషల్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయని అడిగారు. సో 2019లో స్పెషల్ ఒలింపిక్స్ ఎక్కడ జరిగాయి అంటే అబుదాబిలో జరిగాయి, అబుదాబి. నెక్స్ట్ మధుబని పెయింటింగ్ అనేటువంటిది ఏ స్టేట్కి సంబంధించినటువంటిది అని అడిగారు. సో బీహార్. ఓకే ఇవన్నీ కూడా ఎస్టర్డే ఆఫ్టర్నూన్ క్వశ్చన్స్ అనమాట. 1983లో వరల్డ్ కప్ ఇండియా గెలిచింది కదా, క్రికెట్ వరల్డ్ కప్. అప్పుడు ఇండియా యొక్క క్యాప్టెన్ ఎవరు అడిగారు, ఎవరు అంటే కపిల్ దేవ్. కపిల్ దేవ్. కల్పనా చావ్లా గారు మరణించినటువంటి మనకు స్పేస్ షటిల్ పేరు అడిగారు. సో ఏది అంటే కొలంబియా, కొలంబియా. నెక్స్ట్ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరు అడిగారు, రాజా రామ్మోహన్ రాయ్ గారు. ఓకే రాజా రామ్మోహన్ రాయ్ గారు బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది. ఈవీఎం యొక్క ఫుల్ ఫామ్ అడిగారు. ఈవీఎం, ఈవీఎం అంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్, ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. నెక్స్ట్ మొట్టమొదటి ప్యాసింజర్ ట్రైన్ అనేటువంటిది ఏ ప్రదేశాల మధ్య ఏర్పడిందని అడిగారు. ఏ ప్రదేశాలు? ముంబై థానే, ముంబై టు థానే. నెక్స్ట్ సిమ్లిపాల్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉందని అడిగారు. సిమ్లిపాల్ నేషనల్ పార్క్ మనకు ఒడిశాలో ఉండడం జరిగింది. హైయెస్ట్ షుగర్ ప్రొడ్యూసింగ్ స్టేట్ ఇన్ ఇండియా, అత్యధిక చక్కెరను ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదని అడిగారు. ఉత్తరప్రదేశ్, ఉత్తరప్రదేశ్. నెక్స్ట్ గేట్వే ఆఫ్ ఇండియా ఉంది కదా, దీన్ని ఎవరు వస్తున్నారని నిర్మించాను అడిగారు. సో మనకు బ్రిటన్ రాజు అనేటువంటి అప్పటి టైంలో ఉన్నటువంటి రాజు అనేటువంటి కింగ్ జార్జ్ ఫైవ్, క్వీన్ మేరీ వస్తున్నందుకు బాంబేలో మనము ఈ యొక్క గేట్వే ఆఫ్ ఇండియాను నిర్మించడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇది వీడియోలో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి, టెలిగ్రామ్ లో జాయిన్ అవ్వడం మర్చిపోదు. ఆర్ఆర్బి గ్రూప్ డీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కూడా నేను 15 మార్క్ టెస్ట్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ టెస్ట్ సిరీస్ కాస్ట్ వచ్చేసి 160 రూపాయలు ఉంటుంది. సో టెస్ట్ సిరీస్ తీసుకునే ముందు మీరు ఫస్ట్ అయితే ఫ్రీ టెస్ట్ రాయండి. ఓకే ఈ ఫ్రీ టెస్ట్ వల్ల మీకున్నటువంటి నాలెడ్జ్ ఏంటి అనేటువంటి తెలుస్తుంది. సో మీ ఫ్రీ టెస్ట్ ఇంతవరకు రాయకపోతే తప్పనిసరిగా కింద యాప్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకుని ఫ్రీ టెస్ట్ అయితే రాయండి. ఫ్రీ టెస్ట్ రాసిన తర్వాత నచ్చితే మిగతా టెస్ట్ సిరీస్ తీసుకోండి. ఈ టెస్ట్ సిరీస్ లో మీకు 15 గ్రాండ్ టెస్ట్ రావడం జరుగుతుంది. ప్రీవియస్ గ్రూప్ డి మరియు ఎన్టీపీసీలో అడిగినటువంటి ముఖ్యమైన మ్యాథ్స్ బిట్స్ ను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది, 1200 మ్యాథ్స్ బిట్స్ ని. దాంతోపాటు 2000
ప్రీవియస్ లో అడిగినటువంటి జిఎస్జి కబిర్స్ ఇస్తా, ఇవన్నీ కూడా 100% ప్రీవియస్ బిడ్స్ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా గ్రూప్ డి మరియు ఎన్టీపీసీ నుంచి కలెక్ట్ చేసిన బిడ్స్. దీంట్లో 1500 బిడ్స్ మనకు గ్రూప్ డి ఎన్టీపీసీ నుంచి కలెక్ట్ చేసిన బిడ్స్, 200 బిడ్స్ ఏమో హిస్టరీ బిడ్స్ ఇస్తాను సపరేట్ గా, అండ్ 300 బిడ్స్ ఏమో మీకు ప్రెసెంట్ ఇప్పుడు ఎన్టీపీసీ ఫేజ్ 1, 2, 3, 4, 5 జరుగుతుంది కదా, దాంట్లో ఎక్కువగా రిపీట్ అయినటువంటి 300 బిడ్స్ మీకు ఈ యొక్క 2000 బిడ్స్ లో యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఓకే, సో 1500 ఏమో ప్రీవియస్ జిఎస్జికే బిడ్స్, 200 హిస్టరీ బిడ్స్, ప్రెసెంట్ ఎన్టీపీసీ అయిపోయిన వెంటనే 300 బిడ్స్ తో మొత్తం 2000 బిడ్స్ మీకు ప్రీవియస్ అడిగిన జిఎస్జికే బిడ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇవి మీరు మొబైల్ లో రాసుకోవచ్చు, డెస్క్ ల్యాప్ లో రాసుకోవచ్చు. మీరు తీసుకున్న డేట్ నుంచి 6 మంత్స్ పాటు ఈ గ్రూప్ డి టెస్ట్ అయితే రాసుకోవడానికి మీకు అవకాశం ఉండడం జరుగుతుంది. సో తప్పనిసరిగా కింద యాప్ లింక్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి, ఫ్రీ టెస్ట్ తప్పనిసరిగా రాయండి, మీకు అది ఉపయోగపడుతుంది. క్వశ్చన్ విధానం ఏ విధంగా ఉంది, గ్రూప్ డికి తగ్గట్టుగా నేను తయారైతే చేయడం జరిగింది. ఇంకా డౌట్ ఉంటే టెస్ట్ సిరీస్ గురించి ఈ కింద కనబడేటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేయగలరు. అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పనిసరిగా వీడియోని షేర్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే.